విశలమాన అని చందమామ కథ చెప్పుకుందాం అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊళ్ళో ఒక బీద ఆమె ఆమెకి ఒక కొడుకు కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆ ఆశ లేనేలేదు వాడికి పొట్ట పొడిచిన అక్షర ముక్కలేదు కానీ ముప్పొద్దుల తిండి మాత్రం దాకా మెక్కేవాడు మన వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం ఎందుకు కొరగాని కొడుకును కూర్చోబెట్టి పాపమా ఇల్లాలు ఒక్కతే కష్టపడి ఎంతకాలమని మేపగలదు చెప్పండి చివరికి ఒక రోజున ఆమె కొడుకుని పిలిచి నాయన నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాం ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే కానీ మనకి గడవదు నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకొని నింపుకుంటాను కానీ ఇక నిన్ను కూడా పోషించడం నా వల్ల కాదు ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని నీ పొట్ట నీవు పోసుకోవలసిందే అని చెప్పింది తల్లి ఇలా చెప్పేసరికి సుంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది ఏమనుకున్నాడో ఏమో అమ్మా ఒక పని చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాం నేను రోజు దాన్ని బాగా మేపుకొస్తాను అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బ్రతుకుదాం అన్నాడు తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది రోజు శుంట సుబ్బన్న గేదెని బయట బీళ్లలో మేపుకొస్తుండేవాడు పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తోంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతుండగా దగ్గర్లో తొండ ఒకటి పోతూ కనిపించింది సుబ్బన్న తొండతో తొండయ్య తొండయ్య ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు అవునన్నట్టు తలాడించింది తొండ నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న అలాగే అన్నట్లు తొండ తలాడించింది సరేనని ముందు తొండ దాని వెనుకనే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది తొండ త్వర త్వరగా ఆ పుట్టలోకి పోయింది సుబ్బన్న తొండయ్య తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చెత్తగిలపడ్డాడు గంటలు గడిచాయి కానీ తొండయ్య బయటికి తిరిగి రాలేదు చీకటి కూడా పడుతోంది సుబ్బనకి ఏం చేయాలో తోచలేదు పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు అక్కడ ఒక రత్నాలేనా మొహరీలేనా లేనా కానుక లేనా ఎంతో ధనం కనిపించింది అది చూసేసరికి సుబ్బనకి చాలా ఆశ్చర్యం వేసింది తొండయ్య మొత్తానికి అసాధ్యుడులాగానే ఉన్నాడు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు ఇవాల్టికి ఇక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకుని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెని తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఇంత ఆలస్యం కావడానికి కారణమేమిటని తల్లి అడిగింది జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది మర్నాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ్య పుట్ట దగ్గరికి వెళ్ళారు తల్లి కన్నంలోకి తొంగి చూసింది ధనం రాసులు పోసి ఉంది ఆ ధనమంతా గబగబా చీర చెంగులో పోసుకొని కొడుకుతో బయటికి తిరిగొచ్చింది తొండయ్య ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగులేసింది ఆ ధనం మళ్ళీ తొండయ్య పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు కానీ తల్లి వినలేదు సుబ్బన్న ఎంతో మతిమాలాడు కానీ తల్లి ఒప్పుకోలేదు చివరకు పోలీసులతో చెప్పి నిన్ను దొంగవని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు అప్పటికీ తల్లి వినలేదు కానీ ఈ గడుగ్గాయి నిజానికి అంత పని చేస్తాడేమోనని అలాంటిదేదైనా జరిగితే ఎలా తప్పించుకోవడమా అని ఆమె ఆలోచించింది అలా ఆలోచించగా ఆమెకి ఒక చక్కటి ఆలోచన తట్టింది ఒరే సుబ్బులు ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు అన్నది నిజమే కదా అనుకున్నాడు సుంఠ సుబ్బన్న ఒక నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు ఇదే సందుకదా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తీసి దాంట్లో పూడ్చిపెట్టింది తరువాత ఒక బుట్టెడు అరిసెలు వండింది సాయంకాలం అయింది సుబ్బన్న అరిసెల వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకొని కూర్చుని ఉన్నాడు ఇంటి కప్పు మీద తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్టుగా వేసింది పడ్డ ముక్కలు పడ్డట్టుగా రెండు చేతుల నోట్లో కొక్కుకొని తిన్నాడు సుబ్బన్న అరిసెలన్నీ అయిపోయాయి ఇక దిగిరా వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు కొన్ని రోజులు గడిచాయి కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనస్సులో మెదులుతూనే ఉంది తల్లితో చెప్పకుండా పోయి పోలీసులను పిలుచుకొచ్చాడు పోలీసులు ఇల్లంతా గాలించారు కానీ ఏమీ కనిపించలేదు వీడు వట్టి అబద్ధాల రాయుడు వీడి మాటలు నమ్మ మీరు వచ్చారు చాలు చాలే పదండి అన్నది తల్లి అప్పుడు పోలీసులు షుంఠ సుబ్బనని ఏయ్ సుబ్బన్నా మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు సుబ్బన్న కాసేపు ఆలోచించి సరిగ్గా అరిసెలవాన కురిసిన రోజునే అన్నాడు ఇది విని అరిసెలవానేమిటి నీ మొహం చూస్తే వట్టి అబద్ధాల రాయుడుగా ఉన్నావు అరిసెలవాన కురవడం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండడం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు బ్రతుకు జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టించుకుని సుఖంగా కాలం గడుపుతోంది కథ కంచికి మనం ఇంటికి కంకాలమ్మ అనే మరో చందమామ కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఖాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది ఆ మంత్రగత్తె కుక్కలను మేకలపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజు ఆరగిస్తుందని వాడుక ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విషపూరిత తిండి తిని హరాయించుకోగల ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు ఇందుకోసం దానిని తన పాతాలానికి తీసుకుపోవాలని నిశ్చయించాడు నిశ్చయించి వాడు ఒక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికి వచ్చాడు కంకాలమ్మ కంకాలమ్మ నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందాన్ని చూసి నేను అనుకుంటున్నాను మరి ఏమంటావు అని అడిగాడు కంకాలమ్మ తన బోసి నోరు తెరిచి హా అంటూ పెద్ద నవ్వు నవ్వింది నవ్వి అవుతే నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్ళగలవా అని అడిగింది దానికేముంది నా వీపు మీద ఎక్కువ క్షణంలో మా పట్నం చేరుస్తానన్నాడు వాడు గంభీరంగా సరే కానీ అంది కంకాలమ్మ కంకాలమ్మని రాక్షసుడు వీపు మీద ఎక్కించుకున్నాడు తరువాత ఒక్క మూడు అడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలై పాతాలానికి తోవ కనబడింది రాక్షసుడు పాతాలానికి దారి తీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కింద దింపడానికి కానీ పడవేయడానికి కానీ వాడికి శక్యమైంది కాదు దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులయ్యాయి ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అనుకున్నాడు వాడు పోయిపోయి బ్రహ్మ రాక్షసుడితో మొరపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమాలిన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అన్నాడు అబ్బాయి ఈ పాటి దానికే భయపడిపోతున్నావా అలా భయపడడం మన జాతికే తలవంపు ఇంతకు ఇందులో ఏముంది గనక ఎక్కడి నుంచి తీసుకువచ్చావో దీన్ని అక్కడే విడిచేయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు కంకాలమ్మ పీడ వదులుచుకోవడానికని రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక వెర్రి గొల్లడు కనబడి నవ్వుతూ భలే ఈ గాడిద బరు ఎన్నాల నుంచి మోస్తున్నావయ్యా నాయనా అన్నాడు విటకారంగా రాక్షసుడు తుల్లిపడి వీడెవడో దేవాంతకుడులాగా ఉంది నేను ఈ ముసలి దాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకుపోతున్నానని వీడికి ఎలా తెలిసిందో అని అనుకుని బాబాబు ఈ కాస్త ఉపకారం చేసి పెడదు అంటూ తన బాధ కాస్త బయటపెట్టాడు ఓస్ దీనికేముంది నా వీపు మీదికి ఎక్కించవయ్యా అన్నాడు వెర్రి గొల్లడు బ్రతుకు జీవుడా అనుకుని ముసలి కంకాలిని గొల్లవాడి వీపు మీదికి ఎక్కించాడు రాక్షసుడు వెంటనే గొల్లడు దక్షిణ దిక్కుగా పరిగెత్తన ఆరంభించాడు ఆ ముసలిది వదిలేదేమిటి ఇంకా ఈ వెర్రి గొల్లడు తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను రెండు అడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుట సిద్ధమయ్యాడు ఏం ఏమ్మావా ముసలిదాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల మందను మల్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మళ్ళీ నవ్వుతూ ఆ గొల్లడు ఆ మాట వినిపించుకున్నట్టుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఎలా వదులుచుకున్నావురా అబ్బి అని అడిగాడు దానికేముంది ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడి చచ్చే చెరువు ఒకటి ఉంది దాంట్లో పడవేసి వచ్చా నా గొంగలి పట్టి ఎంతకు వదిలిందే కాదు పోతే పోయిందని ఆ గొంగలి కూడా చెరులోనే వదిలేసి వచ్చా అన్నాడు గొల్ల గొల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వానితో అబ్బాయి నువ్వు ఒక పని చెయ్యి నేను ఈ దేశపు రాజుగారి కూతురుని ఆవహిస్తాను ఆ అమ్మాయికి కా మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను సరిగ్గా ఈ వేలకు ముప్పై ఒకటో రోజున వచ్చి నువ్వు రాకుమార్తే చెవిలో నే గొల్లోని పిల్లా అను అంతే నేను ఆమెను వదిలేసిపోతా ఆ మీద మరి నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు సరేనని గొల్లవాడు బయలుదేరాడు పట్నం వెళ్ళేటప్పటికీ ఎక్కడ చూసినా ఇదే గొడవ రాజకుమారికి మాట పడిపోయింది నెల అయింది బాగు చేసిన వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని గొల్లవాడు కోట వద్దకు వెళ్ళేటప్పటికి అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటికి వచ్చేస్తున్నారు గొల్లడి వేషం చూసి అందరూ అసహించుకున్నా వైద్యుని హోదాలో రావడం చేత లోపలికి వెళ్ళనీయక తప్పింది కాదు గొల్లడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం చెప్పాడు రాకుమారి చెవిలో ఆమెను ఆవహించిన రాక్షసుడు రాజకుమార్తెను వదిలేస్తూ గొల్లనితో అన్నాడు ఇదిగో ఇదే ఆఖరుసారి ఇటువంటి వైద్యం మరెవ్వరికైనా చేశావంటే నీ పుర్రే పగులుతుంది సుమా జాగ్రత్త అంటూ హడలగొట్టాడు రాజకుమార్తె వెంటనే లేచి కూర్చుని కిలాకిలా నవ్వసాగింది కోటలో మంగళవాద్యాలు మోగాయి వెర్రిగుల్లా ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగు రాజు కూతురును పట్టి ఇలాగే పీడించసాగాడు ఆమెకు కూడా పాపం మాటామంతి చూపు చేత లేకుండా పోయాయి ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు లాభం లేకపోయింది చివరకు గొల్ల రాజుగారి పూర్వ కథవిని ఆయనకు కబురు చేశాడు కబురు అందగానే గొల్లవానికి కంగారు పుట్టింది ఆ రాజకుమారిని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి రావడంతోనే పొరుగు రాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుణ్ణి అసలే కాను ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్లనేమీ కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే సరీ లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు కొల్లరాజు సందిగ్ధంలో పడి చివరకు సరే ఏమైతే కానీ చూద్దాం అని బయలుదేరాడు కోటలోకి వెళ్ళాడు మునుపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలు అన్నీ చేశాడు రాజకుమారి చెవులో గింగురెత్తేలా ఇలా చెప్పాడు అబ్బాయి ఇదిగో నే చెప్పే ఈ మాటలు రెండు జాగ్రత్తగా విను ఆనాడు మనం చెర్లో పడవేసిన కంకాలి చస్తుందనుకున్నాము కానీ అది చావలేదు బతికి పైకి వచ్చిందట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట ఊరి పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చా గొల్లరాజు చెప్పడం పూర్తి చేయనేలేదు కంకాలమ్మ అనే మాట చెవిన పడడంతోనే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాలానికి దౌడి తీశాడు ఇంకేముంది రాక్షసుడు ఎప్పుడైతే పరుగు పుచ్చుకొని వదిలిపోయాడు ఆ క్షణం నుంచే రాజకుమార్తె తన చారడేసి కళ్ళను తెరిచి చూసి దానిమ్మ గింజల్లాంటి పండ్ల వరుస కనబడేటట్టు నవ్విందట కూతురుకు నయమయ్యిందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లరాజుకిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు ఇద్దరు రానులకు భర్త అయ్యాడు కథ సమాప్తం శుభం